నాగర్కర్నూలు పార్లమెంటు పరిధిలో కాంగ్రెస్ తరఫున పార్టీ అభ్యర్థి పరిధిలో ఉంటారని మాజీ పార్లమెంటు సభ్యులు మందా జగన్నాథం తన నిర్ణయాన్ని వ్యక్తం చేశారు. జోగులాంబ కత్వాల్ జిల్లా కొండేరు గ్రామంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన తన మనసులో మాట ఉన్న మాటను బయటపెట్టారు. బీఆర్ఎస్ పార్టీ విడి కాంగ్రెస్లో చేరినప్పుడే నాగర్కర్నూలు ఎంపీ టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని కోరారని అన్నారు. నాగర్కర్నూలు పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా నాకు టికెట్ కేటాయించాలని అధిష్టానాన్ని మరోసారి కోరారు. ఏదైనా ఒక్క ప్రయత్నం వచ్చిందా? అదే నేను శ్రీశైలం టు నంద్యాల హైవే తీసుకొచ్చా, గద్వాల టు రాయచూరు రైల్వే లైను, అలా అక్కడి నుంచి లేదా పైన వనపర్తిలో రైల్వే బుకింగ్ ఆఫీస్ ఈ లైన్ లేదా దీన్ని పొడిగించడానికి మాత్రం దాకా సర్వే కూడా చేయించాలి. అదేవిధంగా రైల్వే పనులు ఎన్నెన్నో చేయించాము. మరి ఇది ఒక్కటైనా ఈనాడు ఉన్న వాళ్ళు పదేళ్ల గ్యాప్లో. సో ఇది గమనించి పార్టీ వాళ్ళు మీరు రండి, మీకు తప్పకుండా నాగర్కర్నూలులో ఎంపీ పదవికి మీకు అవకాశం ఇస్తానందుకు వాటిలో రావడం జరిగింది. సార్, ఈ మధ్యకాలంలో ఏవో వింటున్నాం చేస్తూ ఉన్నాం. పార్టీ అధిష్టానం నిర్ణయం నేనైనా కానీ చెప్పినా కానీ అధిష్టాన నిర్ణయం ప్రకారం నడుచుకుంటాం. కాకపోతే వాళ్ళు ఇచ్చిన ఏదైతే ప్రామిస్తుందో దాని గురించి గట్టిగా అడుగుతాం. నాగర్కర్నూలు పార్లమెంట్ సభ్యుడిగా నాకు అవకాశం ఇవ్వండి. గతంలో నేను 4 సార్లు గెలిచి ఉన్నాను. నేను ఈసారి వాళ్ళ మాట ప్రకారమే